చంద్రబాబు ఎప్పుడూ ఆవేశంగా ప్రకటనలు చేయరు. ఆయన ఏ విషయం మీద అయినా 1 కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి చంద్రబాబు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తన వైఖరికి భిన్నంగా ఈ సభకు నమస్కారం అనేశారు. అంతేకాదు, తాను మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే సభలో అడుగు పెడతాను అని కూడా గట్టిగానే శపథం చేశారు. ఆ సభలో బాబుకు అవమానం జరిగింది. దాని మీద ఆయన అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అయితే సభలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్పీకర్ ముందు పెట్టి బాధ్యుల చేత క్షమాపణలు చెప్పించడమే బాధిత సభ్యుల విధి. ఆ విషయం చంద్రబాబుకు తెలియనిది కాదు. అయితే ఆయన తన ఆవేదనను ఎంత అడుచుకున్నా ఆగనిదైంది. దాంతో ఆయన సభ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పటికి సరిగ్గా 2.5 ఏళ్లకు పైగా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. చంద్రబాబు ఇప్పటి నుంచే జనాల్లో ఉండాలనుకున్న ఎన్నికల వేడి 6 నెలల ముందే పుడుతుంది. ఇక చంద్రబాబు పాదయాత్ర అన్నా బస్సు యాత్ర చేసినా జనాలకు కొత్తేమీ కాదు. దాంతో క్యూరియాసిటీని తెచ్చే విషయం ఏదీ లేకపోతే ఈ యాత్రలు కూడా పూర్తిగా సక్సెస్ కావు. ఈ విషయాలు ఇలా ఉంటే అసెంబ్లీని చంద్రబాబు ఒక్కరే బాయ్కట్ చేస్తారా లేక ఎమ్మెల్యేలు అంతా చేస్తారా అన్నది స్పష్టత లేదు. మరోవైపు శాసన మండలిలో కూడా అందరూ ఎమ్మెల్సీలు బాయ్కట్ చేస్తారా లేదా చూడాలి. అక్కడ ఇక్కడ కలిపి టీడీపీకి 30 మందికి పైగా సభ్యుల బలం ఉంది. ఇప్పుడే సభకు రామరామంటే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. అసెంబ్లీకి రాను అని చెప్పేస్తే జనాలు కూడా ఓటెందుకు వేయాలి అని అడిగినా అడుగుతారు. నాడు జగన్ అయితే పాదయాత్రతో చివరి 2 ఏళ్లు ప్రజలతోనే గడిపారు. దానికంటే ఎక్కువ సమయమే ఇప్పుడు ఉంది. దాంతో టీడీపీ సభను బాయ్కాట్ చేసి తప్పు చేసిందా అన్న చర్చ అయితే ఉంది. ఈ కన్నీళ్లు సింపతి రేపు లేని నాడు అసెంబ్లీ బాయ్కాట్ కూడా పొరపాటే అనిపించక మానదు. ఇంకోవైపు చూస్తే చంద్రబాబు ఎలాగైనా ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అసెంబ్లీకి వచ్చేలా వైసీపీ దూకుడు కూడా ఉండబోతుంది అంటున్నారు. 3 రాజధానుల మీద కొత్తగా బిల్లును ఆమోదిస్తామని జగన్ సర్కార్ చెబుతుంది. ఒకవేళ ఆ బిల్లును కనుక ఉభయ సభల్లో ప్రవేశపెడితే మాత్రం ఖచ్చితంగా టీడీపీ హాజరు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్లును అడ్డుకోవడానికి ఆయన వెళ్లకపోతే తప్పు పూర్తిగా టీడీపీది, చంద్రబాబుదే అవుతుంది. అమరావతి రైతులు బాబుని నమ్మి భూములు ఇచ్చారు. మళ్లీ జగన్ 3 రాజధానులు అంటూ అమరావతి విషయంలో అదే అన్యాయం చేస్తే మాత్రం టీడీపీ తరఫున నిలిచి కనీసం పోరాడేవారు సభలో లేకపోతే రైతులకు కూడా ఆ పార్టీ చెడ్డవుతుంది. తమకు అండగా లేని టీడీపీ విషయంలో వారి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. మొత్తానికి జగన్ ఏమనుకునే 3 రాజధానుల చట్టం రద్దు చేశారో, కొత్త చట్టం తేవాలనుకుంటున్నారో తెలియదు. కానీ ఈ బిల్లు కనుక సభ ముందుకు వస్తే మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా అసెంబ్లీ ముఖం చూడాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో రైతుల నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి అయితే టీడీపీకి ఉండడం ఖాయమనే చెబుతున్నారు.